గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఒక్కోసారి ఓడలు బళ్ళ అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇలాగే ఓ కారు డ్రైవర్ జీవితం ఉన్నపలంగా మారిపోయింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఊహించని విధంగా ధనలక్ష్మి తలుపు తట్టిందని సంతోషించేలోపే వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో 9000 కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పళని నేయికార్ పట్టికి చెందిన రాజకుమార్ చెన్నై కోడంబాకంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దెకారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం అతని సెల్ ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అతని బ్యాంక్ అకౌంట్లో 9000 కోట్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు తన స్నేహితుడికి 21000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. నిజంగానే తన అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బులున్నట్లు తెలుసుకున్న ఆ వ్యక్తి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కరోజులో తాను కోటీశ్వరిని అయ్యానంటూ ఎంతో సంబరపడ్డాడు. ఇంకా తన కష్టాలన్నీ తీరిపోతాయని ఎంతో ఆశపడ్డాడు. కానీ అతని సంతోషం ఎక్కువసేపు నిలవలేకపోయింది. ఖాతాలో ఉన్న మిగిలిన డబ్బులు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వెనక్కి తీసుకుంది. తూత్తుకుడిలోని బ్యాంకు నుంచి రాజ్కుమార్కు అధికారులు ఫోన్ చేసి పొరపాటున తన ఖాతాలో 9000 కోట్లు జమైనట్లు తెలిపారు. అంతేకాకుండా తన స్నేహితుడికి పంపించిన 21000 కూడా తిరిగి ఇవ్వాలని అధికారులు తెలిపారు. అయితే ఈ విషయం కాస్త న్యాయవాదుల దృష్టికి తీసుకుపోగా రాజ్కుమార్ తరపున న్యాయవాదులు వెళ్ళి మాట్లాడటంతో స్నేహితుడికి అతను పంపిన 21000 రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనే గతేడాది కూడా జరిగింది. చెన్నైలోని టీనగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. తమ మొబైల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసి అవాక్కయ్యారు. ఒక్కొక్కరి ఖాతాలో 13 కోట్లు జమయ్యాయి. వారిలో కొంతమంది ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. మరికొంతమంది సైలెంట్గా ఉండిపోయారు.